దర్శక దీరుడు రాజమౌళి సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళడు. తానేదో తన సినిమాలు చేసుకుంటూ కూర్చుంటాడు. అయితే ఆ సినిమాలే అప్పుడప్పుడు ఆయన్ని కాంట్రవర్సీలోకి లాగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇది జరుగుతోంది. నిజానికి ఆయన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి ఇద్దరు తెలుగు వీరులను పెట్టి సినిమా అనౌన్స్ చేసినప్పుడే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. అప్పుడే ఆయన ఫిక్స్ అయ్యాడు ఖచ్చితంగా ఫ్యూచర్లో దీనిపై వివాదాలు రేగుతాయని. అలాంటి వాళ్లను మనమేం చేయలేం, మన పని మనం చేసుకోవడం తప్ప అంటూ అప్పట్లోనే చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు ఇదే జరుగుతోంది. మొన్నటికి మొన్న కొమరం భీమ్ 119వ జయంతి కానుకగా కొమరం భీమ్ ఫర్ రామరాజు టీజర్ విడుదల చేశారు. అందులో భీమ్ పాత్రకు ముస్లిం టోపీ పెట్టించాడు రాజమౌళి. దానిపై కాంట్రవర్సీ చెలరేగుతోంది. చరిత్ర తెలియకుండా ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు అంటూ రాజమౌళికి ఇప్పటికే చాలా వార్నింగ్లు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కిస్తున్న RRR మూవీలో భీమ్ పాత్రకు పెట్టిన టోపీ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు. అలా కాదని, అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగలబెట్టే అవకాశం ఉందంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు సోయం బాపురావు. మీ సినిమా కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమంటూ ఈయన హెచ్చరించాడు. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నాడు సోయం బాపురావు. అక్కడి గోంటు తెగకు కొమరం భీమ్ దేవుడు. అప్పట్లో నిజాంకు వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాటం చేసి అమరుడయ్యాడని సోయం పేర్కొన్నాడు. భీమ్ను చంపిన వాళ్ల టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఆయన తీవ్రంగా విమర్శించాడు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేదంటే మర్యాదగా ఉండదని బాపురావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరి దీనిపై దర్శక ధీరుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.